గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాటా సింగారం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పరిశీలనకు బయలుదేరిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి సత్యవతి రాథోడ్ వాలంటీర్ల వలనే జగనన్న సురక్ష కార్యక్రమంలో విజయవంతమైందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కేన్సర్ కు తొలి దశలోనే గుర్తిస్తే సమర్థవంతంగా అరికట్టవచ్చన్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీష ఇక డీటెయిల్స్ చూస్తే బాట సింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎమ్మెల్యే రఘునందనరావు పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తో కలిసి బాట సింగారంకు బయలుదేరారు వారిని పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు మేమంతా గౌరవ సాధన సభ్యులం సార్ ఎక్కడికి పోతాం సార్ మా సార్తో పాటు మేము ఉంటాం సార్ మా సార్తో పాటు మేము ఉంటాం రెస్పెక్ట్ లో చిన్న అది చేసింది చెప్పండి చెప్పండి నేను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుతారానికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ద్రోహి అని కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ఇచ్చారా అని ప్రశ్నించారు ములుగు భూపాలి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా వరకు రెడ్ అలర్ట్ ప్రకటించి ఉన్నారు ఎప్పటికప్పుడు కలెక్టర్లతోని ఎస్పీలతోని అధికారులతోని మాట్లాడుతూ ఉన్నాం అందరినీ కూడా అప్రమత్తం చేశాం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భూపాలపల్లి ములుగు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేసి ఉన్నాయి ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేయాలని చెప్పి ఎవరు వ్యవసాయ పనులకు పోయే క్రమంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చేపలు పట్టే వాళ్ళు ఎప్పుడూ మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇస్తే ఎన్ని మోటార్లు ఎన్ని స్టార్టర్లు కాలిపోయినాయి ఎంతమంది మరి మహిళలు రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేసిండ్రు ఎంతమంది పాము కాటుకు తేలు కాటుకు చనిపోయారు అవన్నీ మర్చిపోయి గతమంతా మర్చిపోయి ఒక గజనీలాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే నమ్మట్లేరు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చేస్తారు ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని చెప్పి మీరు పాత స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఇతో పలుకుతున్నాను అలాగే తప్పుడు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డిని పార్టీ అడగకపోగా మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి సమర్థించే కొంతమంది మూర్ఖులను కూడా వాళ్ళ మనసు మార్చుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను జగన్ సురక్ష కార్యక్రమం విజయవంతానికి మూల కారణం వాలంటీర్లకు దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పష్టం చేశారు తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు దుర్మార్గంగా అనేక దూషణలు నిందలు వేసినా సరే మొక్కవోని ఆత్మస్థైర్యంతో వాలంటీర్లు జగన్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని కితాబులు ఇచ్చారు గడప గడపకు జగనన్న పాలనలో ఇంకా మిగిలిపోయిన ఏమైనా సమస్యలుంటే అవి తీర్చడానికి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 17 లక్షల కుటుంబాలుండగా 57 లక్షల 30 వేల వివిధ ధృవపత్రాలను అందించినట్లుగా కన్నబాబు తెలిపారు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది ప్రజలకు ఏం కావాలి ఏ విధంగా సేవలు అందించాలని తెలుసుకోవడంలో ఈ దేశం మొత్తం మీద ప్రజల నాడిని పట్టి చూస్తున్న
నాయకులు ఎవరు అని అంటే మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు. జగన్ అన్న సురక్ష కార్యక్రమం పెట్టినప్పుడు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఏంటని చాలామంది చాలా తేలిగ్గా తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఆ తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ప్రతినిధిని పెట్టి సేవలో ప్రజల ఇంటికి తీసుకెళ్ళడం. ప్రభుత్వం అంటే ఎక్కడో కూర్చుని పనిచేసే బ్రహ్మ పదార్థం కాదు, అది మీ ముంగిటికి వచ్చి సేవలు అందించే ఒక గొప్ప వ్యవస్థ నిరూపించడం కోసం అని. మహబూబాబాద్ జిల్లా గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ రోటరీ క్లబ్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంఎన్జే హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులతో కలిసి ప్రారంభించారు. 218 మంది రిజిస్టర్ చేసుకుని స్క్రీనింగ్ చేయించుకుంటున్నారని డాక్టర్లు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కొత్తగూడ గంగారం మండలంలో హౌస్ టు హౌస్ సర్వే ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ మొబిలైజేషన్కు అత్యుత్తమంగా పనిచేసిన డాక్టర్లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మొబిలైజ్ కార్యము ఒక కొద్ది మంది కోసం ఇంత దూరం రియల్ ఇండియా అని చూసినట్లయితే నెంబర్ కాదు మనకు టార్గెట్ కాదు, ఎవరికి అవసరం ఉందో స్క్రీనింగ్ సర్వే చేసి షార్ట్. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్డీఎఫ్, జీఏడీఏ, సిడిపి నిధులతో చేపట్టిన పనుల పురోగతిని పంచాయతీరాజ్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులకు పనులను పర్యవేక్షించి నివేదికలు అందించాలని, ఆగస్టు 1వ వారంలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఆర్ఎంపీగా చెప్పుకుంటూ బంగారు ఆభరణాలు చోరీ చేసిన గిరుతూరి విశ్వనాథం అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 124 గ్రాముల బంగారు ఆభరణాలు, 30,000 రూపాయల నగదు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును ఛేదించిన అధికారులను అభినందించారు. కానీ దొంగతనాలు కేసు కాదు ఇది, 354 డిస్ట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమ్మన్, తర్వాత 420 చీటింగ్ కేసు యొక్క 4 ఉన్నాయి కలిపి, దానివల్ల రౌడీషీట్ కూడా మనం ఓపెన్ చేయడం, మానిటర్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా కొన్ని రోజులకు ముందు మనకి పెద్దపూడిలో ఒక అఫెన్స్ అయింది, అంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా వచ్చి మాట్లాడుకుని ఇంజక్షన్ కూడా వేస్తుంటారు. ఇది ఎందుకు చూడగా బైక్స్ ఎవరు కొనుక్కున్నారో అన్న, అంటే ఇల్లీగల్గా కొనుక్కున్నారో వాళ్ళు పోయారు. ఇప్పుడు ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ గోల్డ్ కంపెనీస్ కూడా ఇలాగ కొన్ని సమ్టైమ్స్ ఈ ప్రొసీజర్ అందరికీ వెళ్ళడం వల్ల ఈ హౌసెస్ లో ఒంటరిగా ఉన్నవాడు, ఎస్పెషలీ లేడీస్, ఇలాంటి డాక్టర్స్ తెలియకుండా ఎవరైనా వచ్చారంటే వాడిని నమ్మకూడదు, అలాంటి కొంత జాగ్రత్తగా ఉండాలనేది మన కోరిక. దీనికన్నా కొత్త ఇది కాబట్టి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగుడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదరి రవీందర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీని పాటించాలని కోరారు. అపార్ట్మెంట్ సెల్లార్లలో వర్షపు నీరు చేరుతుందని, అమీన్పూర్లో కాలువలు నాలాలు కబ్జాకు గురి అవ్వడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత 2 రోజులు కురుస్తున్న వర్షాలతో పాటు ఇంకా 2 రోజులు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అని చెప్పేసి రాష్ట్ర వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ పడంచేరు నియోజకవర్గ ప్రజలకు మరి ఇలా కాలనీలను కానీ అపార్ట్మెంట్లకు కానీ ఇలా నీళ్లు వస్తున్నాయంటే ఇలా ప్రభుత్వ వైఫల్యము, ఇరిగేషన్ శాఖ అధికారుల వైఫల్యము. మరి 2-3 రోజులు గత ఖచ్చితంగా ఈ యొక్క బాధలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఉంది.
ముఖ్యంగా గౌరవంగా తెలియజేస్తూ రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ అటు జిహెచ్ఎంసి తక్షణమే స్పందించి వారి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టవలసిందిగా వారికి సూచిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఏబీసీ గెలం ఎత్తుకుందని, గతంలో ఎస్సీ ఎస్టీలను అణచివేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడంతో పాటు మొదటనే పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్లను మంచి స్థానాలలో నియమించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అన్నారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఓర్వని మీరు దళిత బంధు పేరుతో దళితులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలంతా చూస్తున్నారు, బీసీలంతా కాంగ్రెస్ వైపు పోతున్నారనే అక్కస్తోటి ఇలా బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు ఇలా కాంగ్రెస్ ను బదనాం చేయడం కోసం బీసీ గెలమెత్తుకున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ గురించి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. గతంలో ఎస్సీలను మోసం చేసిన పార్టీ మీది, ఎస్టీలను మోసం చేసిన పార్టీ మీది, బీసీలను అణగదొక్కిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. గత చరటి మా పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారిని రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మా మహేష్ గౌడ్ గారిని కూడా అభ్యర్థి కోసం పాటుపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలను దూరం చేయడం కోసం ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఈ ప్రాంత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చడం ఖాయం, మీ బీఆర్ఎస్ బొందబెట్టడం ఖాయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ పితామహ ఉన్నత లోకాల సందర్శనార్థం ప్రయాణం ప్రారంభించి సంవత్సరకాలం ముగిసిన సందర్భంగా వారి ఆశయ సాధనకు చొప్పదండి సభ్యులు ఈరోజు సాత్వికాహార అమృతాన్ని స్థానిక చొప్పదండి ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రమణ, రవికుమార్, వంశీధర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్లు అందరూ పాల్గొన్నారు. స్మృతి స్మరణోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చొప్పదండి విలేజ్ మన చొప్పదండిలో ఎన్టీఆర్ టాచ్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క ఆయన లక్ష్యమే సేవే, ఆయన లక్ష్యం సేవే అంటే మానవ సేవే మాధవ సేవ. ఆ లక్ష్యం ఆరము, రెండవది ధ్యానము. ప్రతి ఒక్కరు ఎంతో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరు శాకాహారాన్ని ధ్యానాన్ని తీసుకొని జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకోవాలనే మా యొక్క ఆయన లక్ష్యము. ఆ లక్ష్యం వైపు ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా కృషి చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముషీరాబాద్ నియోజకవర్గం అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ, హరినాథ్రెడ్డి అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధం కుదర్చగా అతనికి పారితోషికం ఇవ్వకుండా దుర్భాషలాడి వెళ్లగొట్టడం జరిగిందని, అతను తమను సంప్రదించగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే అత్తాపూర్ సీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నేను అండ్ సభ్యుల్ని, నేను మ్యారేజ్ గురించి చేస్తాను. ఇక్కడ అతను మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా పోతే నేను ఎవరితో పేరు మీద పంపిస్తే నాకు రాలేదని ఆమె నా బూతులు అడగోలుగా తిడుతున్నాడు ఆయన. అందుగురించి మేము పోలీస్ స్టేషన్ అమ్మ అసోసియేషన్. నా పేరు అర్జున్ రావు అండి. అని వివరించడానికి పోతే అమ్మ నా బూతులు తిట్టాడు. అక్కడ ఇతను వయసు అయింది, అతను మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ రూపంలో చెప్పలేను, మీ దగ్గర ఆడియో ఉంది. అది ఇంకా ఈ పెద్ద ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకొని నిర్ణయించుకున్నాడు. మేము అమ్మ మధ్యవర్తుల సంఘం నుంచి మేమంతా తెలిసి ఇచ్చినాము, కానీ అయినా కూడా అంతకు మించి మేము భారము ఇలాగే చేస్తాము, మేము పెళ్లి చేపించుకుంటాము, మేము ఒక బానిసగా చూస్తాము అంటే ఎవ్వరిని వదిలిపెట్టాము. అమ్మ సంఘం ద్వారా అవసరమైతే ధర్నా చేసినా సరే మేము బద్దం పడతాం అలాంటి వాళ్ళని. కానీ కష్టమైన వాడు దేవుడు లాంటి వాడు, మేము పూజిస్తాం కష్టమని. అదేవిధంగా మాకు కూడా అలాంటి గ్రాటిట్యూడ్, అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించబడాలి. ఎందుకంటే డెఫినెట్గా మేము పక్కాగా చెప్పుకుంటాం మేము ఏమని, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాళ్ళం ఎవరు, మధ్యవర్తి పెళ్లిని చేసే మధ్యవర్తి. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా గుండి గోపాలరావుపేట ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకటరామరెడ్డి సందర్శించారు. చుట్టుప్రక్కల గ్రామాల వారు ఈ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఇంకా ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రసూతి అయిన తర్వాత కేసీఆర్ కిట్తో పాటు 12,000 రూపాయలు ఇస్తుంటేవారు, కానీ సంవత్సరం నుండి 12,000 రూపాయలు ఇవ్వడం లేదని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ 24 గంటల వైద్య కేంద్రం మాది. ఎలా ఉంది వైద్యం అనేది తెలుసుకుని ఎంతమంది ప్రెగ్నెన్స్ లేడీస్ మా హాస్పిటల్ యూజ్ చేసుకుంటున్నారు, ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. గత నెలలో మేము 1-2 కేసులు సాధ్యమైనంత వరకు మేము 24 గంటల వైద్యాన్ని అందిస్తూ
వాళ్ళని నార్మల్ డెలివరీకే మేము ఎక్కువ ప్రోత్సహిస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో రెండు మూడు కేసులు కూడా అయినాయి అనేది విషయాన్ని తెలుసుకున్నాను. అదే విధంగా కిట్ ఓన్లీ కిట్ ఒకటే ఇవ్వడం కాదు, వెంటనే వాళ్ళకు వచ్చే 12,000 రూపాయలను కూడా ప్రతి గర్భిణీకి అందే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వచ్చే గర్భిణీ నుంచి 3,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ 3,000 రూపాయలు తర్వాత మిగిలిన అమౌంట్ పాప బాబు పుట్టిన తర్వాత ఇస్తారనే విషయాన్ని తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన 12,000 రూపాయలని వెంటనే ప్రభుత్వాన్ని మేము వాళ్ళకందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా చేరాలని చెప్పేసి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత ఉన్న ఏ ఒక్కరికి పథకాలు అందకుండా ఉండకూడదని జగనన్న సంకల్పమని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రపురం పార్టీ పరిశీలకులు ఉమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ జగతం ఆంజనేయులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష దీని పేరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 3 నెలలు అయింది. అనేటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ 4 సంవత్సరాలు 3 నెలల్లో ఎవరూ ఏ విధమైనటువంటి మధ్యవర్తి లేకుండా నేరుగా మీకే లబ్ధి చేకూరే విధంగా మధ్యలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంటుంటే అవి కూడా మనకి జగనన్న సురక్షలో నమోదు చేయించుకుంటే దానికి ఒక పరిష్కార మార్గం అనేది దొరికారు. మనం ఎంతసేపు ఏం చేసి ఉన్నాం, ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఇబ్బందికి సంబంధించినటువంటి ఏదో ఎంఓసీలు ఇచ్చుకోవడం, ఆ ఎంఓసీలు మనం అప్లోడ్ చేయడం, మరి ఈ రోజుకి కూడా ఒక పరిష్కారం కాకుండా ఓటు వేసేస్తున్నాం, ఓటు వేసి ఎక్కడ పెట్టాలని పెట్టేస్తున్నాం అంటే మా పనులు ఎంపుతాం. వచ్చిన రోజు చేయాలని గ్యారంటీ ఉందా, వచ్చిన రోజు చేయాలని గ్యారంటీ ఏమైనా ఉందా? అందుకని ఓటు కూడా తర్వాత ఉందాం. ముందు అసలు మన సమస్యలు ఏంటి, దేంతో ఇబ్బంది పడుతున్నాం, దాని పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ఆలోచన విధానం మనం పెంచుకుందామని అనుకుంటున్నాం. ఇదే పనిగా ఆవడీ రోడ్డు గారు మనమే అడిగితే అలాగా అని అనుకునే విధానం మానేసి మనకు ఉన్నటువంటి సమస్యలు మనం ఐడెంటిఫై చేస్తే ఏదో ఒక నిధుల నుంచి ఎమ్మెల్యే గారు నడవడం, ఎంపీ గారు నడవడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నడవడం, మన పంచాయతీకి వచ్చిన డబ్బులు తెచ్చిపెట్టుకోవడం, జిల్లా పరిషత్ నుంచి అడగడం, ఎక్కడో దగ్గర మండల పరిషత్ నుంచి అడగడం, ఏదో ఒకటి చేయాలంటే అసలు ముందు మన ఊళ్ళో పైన ఒక 15 20 అక్కడ డ్రైన్ కావాలి, ఇక్కడ రోడ్డు కావాలి, ఇక్కడ మెట్రో రోడ్డు కావాలి, గ్రావెల్ రోడ్డు కావాలి రాసి ఒక లిస్ట్ అవుట్ చేస్తే మనకి కూడా ఎప్పుడు ఏ అవకాశం వస్తే అవకాశం మనం తెలుసుకోవడానికి, దాన్ని పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. దయచేసి ఆ కిలోమీటర్ ప్రయత్నం అమలు చేయాలని నేను మాట్లాడే ఇంటి మాట కూడా చాలా ఓపికగా విన్నాను. మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తే మీ అందరి దగ్గర. డబుల్ బెడ్రూమ్ సాధనకై బీజేపీ గురువారం నిర్వహిస్తున్న చలో బాట సింగారం కార్యక్రమానికి బీజేపీ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున కార్పొరేటర్లు కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి, జంగం శ్వేత, బొక్క భాగ్యలక్ష్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు మేము డబల్ బెడ్రూమ్ బాటసింగారంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ రివ్యూ టూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు కిషన్ రెడ్డి అన్నగారు. ఆ టూర్కు వెళ్దాము అని చెప్పేసి మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ తొత్తులైనటువంటి పోలీసులు మమ్మల్ని తెల్లవారుజామున 5 గంటలకే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, కేసీఆర్, కేటీఆర్ మిమ్మల్ని ఒకటే సూటిగా కోసం అడుగుతున్నాను. అసలు తెలంగాణ గవర్నమెంట్ అంటూ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదో మంచి చేయాలి. తెలంగాణలో రేపొద్దున రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా కాషాయ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఒక భయమా? మీరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని చేస్తున్నారు మీరు కూడా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దళితులకు దళిత బంధు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? ఒక దళితుణ్ణి ఒక సీఎంని చేస్తా అన్నారు, అదెక్కడ పోయింది? తప్పకుండా తెలిపి మేము మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క మా యొక్క మద్దతు తెలిపి మేము కిషన్ అన్న గారికి కూడా మేము అండగా ఉంటి ఈ కార్యక్రమానికి ముందుకు సాగిపోయేటట్టు ఆయనకు అండదండగా ఉంటాము అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మాతాకి జై. ఈరోజు బెనిఫిషియస్ లిస్టు అడిగితే ఇప్పటివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చలనం లేదు.
మేము డబుల్ బెడ్రూములు కానీ రేషన్ కార్డులు కానీ మంజూరు అయ్యే వరకు మేము మా పోరాటం చేస్తూనే ఉంటాము. మమ్మల్ని ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని అవసరాలు చేసినా కేసులు పెట్టినా కానీ మా పోరాటం ఆగదు. అసలు మనము ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేదంటే నిజాం పాలన బ్రతుకుతున్నామా అనేది ఏమి అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న రోజులు తప్పకుండా బుద్ధి చెప్తారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో రక్షణ కూడా కూలింది. అంచనా వ్యయం 11 కోట్లకు చేరిన పనులు మాత్రం 50% కూడా కాలేదని, నాణ్యత ప్రమాణాలు మరిచిన సదరు కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానము ఘాటు సెక్షన్ ఘాట్ రోడ్డుకు గతంలో ఘాట్ రోడ్డు సెక్షన్ పబ్లిక్ బాగా రద్దీ అవుతుందని వెనుక నుంచి కార్లు వెళ్ళడానికి దేవస్థానానికి ఘాట్ రోడ్డు పెట్టారు. దాంట్లో వెళ్ళరాదు, ఇంకా కూలే తట్టు ఉండదు కాబట్టి ఇటువంటి నాణ్యత లోపించి నాణ్యత కాంట్రాక్టు కట్టిన దానికి నిరసనగా పనులు నాణ్యతగా యథాస్థానం కూడా మళ్ళీ నిర్మించి భక్తుల సౌకర్యం కొరకు ఘాట్ సెక్షన్ కట్టగలగాలని గవర్నమెంట్ను వారిని కోరుతున్నాం. బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు కిషన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా పటాన్ చెరువు నుండి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల బృందంతో బయలుదేరిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన జరుగుతుందని, త్వరలోనే మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బలరాం, బీజేపీ నాయకులు పెంటారెడ్డి, కృష్ణారెడ్డి, భూపాల్రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, బసవమ్మ, గీత, రజని తదితరులు పాల్గొన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు పర్యవేక్షించడానికి కూడా వెళ్ళనివ్వకుండా ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈటల రాజేంద్రన్న గారిని కావచ్చు, ఇక్కడ డీకే అన్న కావచ్చు, అక్కడ అరవిందన్ కావచ్చు, అనేక మందిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పరిపాలన, మీరు ఒక అడుగు మమ్మల్ని ముందుకేడా ఆపేస్తే 4 అడుగులు ముందుకు తీసుకుపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తప్పకుండా దీని మీద మేము పెద్ద ఎత్తునగా ధర్నాలు కూడా చేస్తాం. రాబోయే 24వ తారీఖున కూడా మరి ఇందిరా పార్క్ ధర్నా చౌకీ దగ్గర కూడా ధర్నా ఉంది. తప్పకుండా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. నిజంగా మీకు ఇవ్వాలి అనుకుంటే ఈరోజు శిథిల వ్యవస్థకు వెళ్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లని ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వండి ప్రజలకు, తక్షణమే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. రానటువంటి ఏవైతే కట్టనటువంటి ఇండ్లు అవన్నీ కూడా పూర్తి చేసి మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే తక్షణమే వాళ్ళకి ప్రజలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. హుషీరాబాద్ రామ్నగర్ డివిజన్లో మాల జేఏసీ సంఘం చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ, రామ్నగర్లో బోనాల సందర్భంగా పార్వతమ్మ నరసింహరావు కుటుంబాలు దేవాలయానికి బోనం సమర్పించడానికి వెళ్తుండగా ముదిరాజ్ మరియు పద్మశాలి కులస్తులు వారిని దుర్భాషలు ఆడి వాళ్ళపై దాడి చేయడం జరిగిందని, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దళితులపై అత్యాచారాలు దాడులు ఆగడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వాళ్ళు మరి రెడ్డిమల్ల పార్వతమ్మ నరసింహరావు మరి వారి కుటుంబంపై దాడి చేసినటువంటి మరి గంగపుత్ర కులానికి సంబంధించిన వాళ్ళు, మరి ముదిరాజు కులానికి సంబంధించిన వారు, మరి ఇక్కడ పద్మశాలి కులానికి సంబంధించిన వారు అందరూ కూడా కలిసి మరి మీరు మాలుళ్ళు, తక్కువ జాతుళ్ళు, మాలమాది ఉండి మీరు తక్కువ జాతుళ్ళు, మరి మీరు బోనం ఎత్తకూడదు, మీరు బోనం రాకూడదు మాతో పాటు అని చెప్పేసి ఆ పోతరాజులు ఇంటికి వచ్చి బోనాన్ని తీసుకుపోయే సందర్భంలో మరి వాళ్ళను తీసుకువెళ్ళడం జరిగినది పోతరాజులు. ఇంతవరకు మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు కొడుకు, గల్లి మొత్తం మాదే కొడుకులారా ఖబర్దార అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు మరి దుర్భాషలాడి మరి సమూహంతో వచ్చి అంటే ఒక 5-6 మంది వచ్చి మరి వీళ్ళ మీద దాడి చేయడం జరిగినది. ఈ దాడిని మేము తీవ్రంగా ఏమండి, నా పేరు పార్వతి, నేను రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలిని. మొన్న 16వ తారీఖు ఆదివారం రోజున బోనాల పండుగ మాకు చాలా న్యాయం జరగాలండి. ఈ గల్లీలో మనుషులు కూడా మానవత్వం లేకుండా ఏదైనా గొడవ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డారు, కానీ ఎవరు ఏమైందని అడగడానికి
ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎప్పుడు రాలేదు, ఎంక్వైరీ ఏమి చేయలేరు, ఏదైనా కానీ పట్టించుకోరు. కానీ మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి. మా ఎస్సీలది ఇంత ఇంకా ఎన్ని రోజులని ఇట్లా మేము వెనుకబడి ఉండాలండి? మమ్మల్ని కూడా గుర్తించాలి, మా క్యాస్ట్ కూడా కొంచెం ముందుకు రావాలి. ఎస్సీ పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గండిపేట శివారు నార్సింగ్లో కారు రేసింగ్కు పాల్పడి ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కార్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు బయలుదేరిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. టిపిసిసి చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి సత్యవతి రాథోడ్. వాలంటీర్ల వలనే జగనన్న సురక్ష కార్యక్రమంలో విజయవంతమైందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. క్యాన్సర్కు తొలి దశలోనే గుర్తిస్తే సమర్థవంతంగా అరికట్టవచ్చున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.